హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చాలా పాత వంటతో నేను మీ ముందుకు వచ్చానండి. జొన్న పిట్టు ఈ రెసిపీ పేరు. ఇప్పటి వాళ్ళకైతే చాలామంది వరకు ఈ రెసిపీ అయితే తెలియదండి. ఇది పాతకాలం వంట కదా, అమ్మమ్మ వాళ్ళ టైంలో చేసుకునేదనమాట. అప్పుడు వాళ్ళు జొన్నలతోటి జొన్నన్నం కానీ జొన్నలతోటే చాలా రకాలుగా తయారు చేసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవండి. అప్పుడు ఇన్ని హాస్పిటల్స్ లేవు, అప్పుడు ఇన్ని రోగాలు లేవు. మనం అంతా బయట నుంచి మొత్తం కొనుక్కొచ్చుకోవడం వల్ల మొత్తం అందువల్లే మనకి ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అప్పుడప్పుడు మనం కూడా ఇట్లాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకు చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనం కూడా అప్పుడప్పుడైనా మనం ట్రై చేస్తూ ఉండాలి. ముందుగా నేను జొన్నల్ని వాష్ చేసి పెట్టుకొని అది మిల్లాడిచ్చానండి, రవ్వలాగా ఆడించుకోవాలి. మనకు అట్లా బయట మిల్లాడించుకోవడం ఇష్టం లేకపోతే జొన్నలు ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనం మిక్సీకి వేసుకోవచ్చు, లేకపోతే రోట్లో అయినా దంచుకోవచ్చు. అది రవ్వలాగా ఉండాలి. అది ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి పెట్టుకొని మళ్ళీ దాన్ని 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే నానబెట్టానమాట, 1 కప్పు తీసుకున్నాను నేను. అలా 6 అవర్స్ పాటు నానబెట్టుకున్న రవ్వని 1 గంట సేపు ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. మళ్ళీ వాటర్లోంచి తీసేసి ఆరబెట్టుకొని అది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా హెల్దీ ఫుడ్ అండి, మనకి బోన్స్కి చాలా మంచిగా పనిచేస్తుందన్నమాట. నొప్పులు లేకోకుండా, మోకాళ్ళ నొప్పులు అట్లా రాకోకుండా కానీ, వెయిట్ లాస్ అవ్వడం కోసం కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇలా 1 కప్పు జొన్న పిండికి వచ్చేసి 1 అరకప్పు వరకు నేను కొబ్బరి వేసుకున్నాను. తురుముకున్నది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇందులోకి 1 కప్పు వచ్చేసి బెల్లం వేసుకోవాలి. మనం జొన్న పిండి ఏ క్వాంటిటీ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ అయినా కానీ 1 చిటికెడు ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి చేతితోటి. దీన్ని మనం ఫ్రై కూడా చేయట్లేదు కాబట్టి, బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి ఆలోచించకుండా ఎవరైనా తినొచ్చండి. దీనికి ఏం ప్రాబ్లమ్స్ రావు. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు, ఎందుకంటే ఇందులో మనం బెల్లం యూస్ చేస్తున్నాము, షుగర్ యూస్ చేయట్లేదు. చాలా మంచిది హెల్త్కి. మనం ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ప్లేట్స్ ఉంటాయి కదా, వాటి మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మొత్తం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇడ్లీలాగా కొంచెం కొంచెంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మేము ఇంట్లో వారానికి ఒకసారి అయినా కానీ ఇది ట్రై చేస్తూనే ఉంటామండి. మేము తింటాము ఉంటాము దీన్ని. చాలా మంచిది కదా హెల్త్కి. ఇట్లాంటివి స్కిప్ చేయొద్దు. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలాగైనా తినొచ్చు దీన్ని. అన్ని ప్లేట్లు ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని 10-15 మినిట్స్ పాటు దీన్ని ఇడ్లీలాగే బాయిల్ చేసుకోవాలి. ఇడ్లీ తొందరగా ఉడికిపోతుంది కానీ ఇది కొంచెం టైం పడుతుందండి. 15 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు దీన్ని ఉడకనిచ్చుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అని. గట్టిగా అయిపోయాయండి, ఉడికిపోయాయి. మూత పెట్టేసి మళ్ళీ 1-2 నిమిషాల పాటు అట్లా వదిలేసేయాలండి. అప్పుడు అవి ఈజీగా వచ్చేస్తాయి, లేకపోతే అతుక్కుంటాయి అన్నమాట. అంత వేడి మీద మనం దాన్ని తీసేస్తే అతుక్కుంటాయి. ఆ తర్వాత స్పూన్ తీసుకొని వాటిని ఒక్కొక్కటిగా ప్లేట్లో తీసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చాయి చూశారు కదా, ఇడ్లీ కంటే కూడా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇందులో మనం ఎటువంటిగా కాంబినేషన్ అవసరం లేదండి. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. జొన్న పిండి, బెల్లం, కొబ్బరి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది కదా హెల్త్కి. అలవాటు చేయాలండి, మనమే అలవాటు చేయాలి. పిల్లలకు కూడా ఇట్లాంటి హెల్త్ గురించి మనం చెప్పాలి. వాళ్ళకి ఈ రెసిపీస్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే నేర్పించి వాళ్ళతో తినిపించాలండి దగ్గరుంచి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.